हाय फ्रेंड्स, రుచికరమైన వంటలకు స్వాగతం. ఈ రోజు మనం తెలుసుకోబోయే రెసిపీ పేరు ఉల్లిగడ్డ కోడిగుడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ కర్రీ అన్నంలోకి గాని చపాతీలోకి గాని చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీని గురించి తెలుసుకోబోయే ముందు, మేము ఇప్పటివరకు మా ఛానల్లో 300 పైగా వీడియోస్ని అప్లోడ్ చేశాము. ప్రతి వీడియోలో మనం డైలీ చేసుకునే డిషెస్ని ఇంకా బెటర్ టేస్ట్గా ఏ విధంగా చేసుకోవచ్చు అని ఈ వీడియోస్లో చూపించడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోలో మీకు అందించే టిప్స్ని మిస్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు మనం ఉల్లిపాయ కోడిగుడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్పై ఒక కడాయి పెట్టుకొని అందులో 1.5 టీ స్పూన్ ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక అందులో జీలకర్రని యాడ్ చేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా చిటపటలాడాక అందులోని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసి దానిపై మూత పెట్టాలి. ఇలా మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత అందులోని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని మరలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసి మరలా దానిపై మూత పెట్టి ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు మరల బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత అందులోని 1.5 టీ స్పూన్ కారంని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసి అందులోని ఎగ్స్ని బ్రేక్ చేసి అందులో యాడ్ చేసుకోవాలి. నేను 4 ఎగ్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఎగ్స్ అన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ మిశ్రమాలన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దానిపై ఒక మూత పెట్టుకొని మరలా ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు ఈ మిశ్రమాన్నంతా బాగా మగ్గనివ్వాలి. చూస్తున్నారు కదండి వీడియోలో ఎలా మగ్గిపోయిందో. 5 నుంచి 6 నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఉల్లిగడ్డ కోడిగుడ్డు కర్రీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.